రోగాలను హరించగల శక్తి గోపూజకు ఉంది. వేల పాపాలనైనా హరించే శక్తి సాలగ్రామ పూజకు. ఈ మూడు ఒకే చోటులో కొలువయుంటే ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం భద్రాచలంలో ఉంది. ఆ రామచంద్రుల వారి ఆలయానికి కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఇక్కడ గోవుకి గోవిందుడికి ఏకకాలంలో ప్రదక్షిణ చేయవచ్చు. 750 సంవత్సరాల క్రితం రంగాచార్యులు అనేటువంటి ఒక గొప్ప వైష్ణవ భక్తుడికి స్వయంగా ఆ స్వామి వారే ఇచ్చినటువంటి సాలగ్రామం. అందరికి నమస్కారం. నా పేరు అద్దంకి నాగవెంకట సాయి సౌమ్య. నేను హైదరాబాద్ నుంచి పాడుతున్నాను. నేను పాడబోయే దేశభక్తి గీతం భారతి నీ కృతి. భారతి నీ కృతి తెలిపే నిలయం స్వరపద నిగమం భవిత పదం. భారతి నీ శృతి తెలిపే ప్రణవం కళలకు సదనం రసభరితం. చదువుల రూపమ వికాస జ్ఞానమ వినయమున సగే ఘన గుణమా. భారతిని కృతి తెలిపే నిలయం స్వరపద నిగమం భవిత పదం. నీ పద కమలం విరిసిన తరుణం స్వరజరి సుధలే జగతికి అరుణం. నీ మృదు హసితం ధవళ సువర్ణం నీ కరాభయం నిత్య పునీతం. సదా మమ్ము నీ పదాలు స్పృశించియా సదా మమ్ము నీ పదాలు స్పృశించి సతతము నెలవై గణమున కొలువై. భారతి నీ కృతి తెలిపే నిలయం స్వరపద నిగమం భవిత పదం. ఆహిమ శిఖరం నదులకు సదనం గలగల సడులేదలకు గమనం. ఆశయ భరితం ధవళ సుచిత్రం నీకరాభయం సస్య ప్రకాశం. నమో భగవతి స్వరపద నిగమం భవిత పదం. భారతిని శృతి తెలిపే ప్రణవం కళలకు సదనం రసభరితం.